ಆಡು ಫಾದರೇ ಬುದ್ಧಿಲೇದುರ ನೀಕು అయ్యా తమ అనాది శత్రువైనటువంటి వసుంధరాదేవి ఈ పెళ్లి జరిపించమని చెప్పే చేసిందనిన్ని వసుంధర ఇలా వస్తున్నావా ఆ చెక్కు ముపినే నీ మీద అత్రంగా వాడి నీ ప్రాణాలు తీయకుండా నిద్రపోతాడో ఈ అప్పల నాయుడు అడవిలో ల్యాండ్లను ఏటాడి చంపినాగా అడవి ఆఫీసర్ వచ్చి నన్ను ఎంటాడి కాల్చినాడు. మరి చర్మాలు ఏం చేశావు? అడవి ఆఫీసరే పట్టుకుపోయాడు. ఓరి దౌర్భాగ్యుడా, లక్షల విలువ చేసే చర్మాలు వదిలేసి వచ్చావా? అయ్యా, ఈ పరిస్థితి చూస్తుంటే మన సీజన్ పూర్తయిందని, ఫారెస్ట్ ఆఫీసర్ సీజన్ మొదలైందని. నార్మై దాని ఇష్టం వచ్చినట్టు మారిపోవడానికి ఈ సీజన్ ప్రకృతి చేతిలో లేదు, నా చేతుల్లో ఉంది. ఇప్పుడు ఎప్పుడుగా 4 రోజుల పాటు నువ్వు అడవిలోకి వెళ్ళవు. ఈలోగా నేను ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఈ దొంగతనాలన్నీ అడవి దొంగ చేస్తున్నాడని కథ మార్చేసి వస్తాను. అయ్యయ్యో, ఏమిటి ఆఫీసర్ గారు, అరణ్యంలో అన్యాయంగా లేళ్లను చంపేశారట. ఆ చూకేమైనా తెలిసిందా? ఎవడు వాడు? గిరిజన నాయకుడు పులిగాడు, గాయపడి పారిపోయాడు. మీరు పొరపడుతున్నారేమో ఆఫీసర్ గారు, ఈ మధ్య ఫారెస్ట్ లో అడవి మనిషి వేషంలో ఎవడో అడవి దొంగ జంతువుల్ని వేటాడుతున్నాడని, అడ్డొచ్చిన గిరిజనులను గాయపరుస్తున్నాడని విన్నాను. ఒకవేళ ఈ పులిగాడి వేషంలో వాడే దెబ్బతిని పారిపోయాడేమో. నేను శుభ్రంగా ఉన్నాను అంకుల్. నన్ను టార్జాన్ కాపాడాడు. అవును, టార్జాన్. నేను డాడీకి ఫోన్ చేసి వస్తాను. విన్నారా సార్, నేను చెప్పానే అడవి మనిషి వేషంలో ఎవడో అడవి దొంగ తిరుగుతున్నాడని, వాడే ఈ టార్జాన్ అయి ఉంటాడు. సరోజ చెప్పినంత మాత్రాన నేను కళ్ళారా చూసింది మర్చిపోయి ఎవరో తెలియని అడవి దొంగ ఈ పనులు చేశాడన్నమ్మంటారా? అబ్బా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఈ సీజన్ అంతా అనుమానించడానికే సరిపోయింది. నేను కళ్ళారా పులిగాడిని చూశాను. వాడు 2 రోజులుగా గూడానికి తిరిగి రాలేదు. ఎక్కడ దాగి ఉన్నా ఏదో ఒక పూట తిరిగి రాకపోడు, నా చేతికి చిక్కకపోడు. వాడి చేత నిజాన్ని కట్టించి ఈ నాటకం ఎవరాడిస్తున్నారో నిరూపించకపోను. చేసేది లెదరు బిజినెస్ కదా అని వీణ్ణి తోళ్ళప్పల్నాయుడు అనుకుంటున్నావేమో. తోడేళ్ళప్పల్నాయుడు భవనానికి ప్రమాదం. పులి, నువ్వు వెంటనే అడవి దొంగ వేషం వేసుకుని ఫారెస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడున్న దంతాల్ని చర్మాల్ని దొంగిలించుకు రావాలి. అక్కడున్న ఫారెస్ట్ గార్డ్స్ ను కూడా నువ్వు గాయపరచాలి. ఈ చేసిందంతా అడవి మనిషి అని ఆఫీసర్ నమ్మి తీరాలి. వెళ్ళు. దీనికి మరొక సార్, ఎవరు అడవి మనిషి వచ్చి మమ్మల్ని చావబట్టి ఆఫీసులో దంతాలు చర్మాలు ఎత్తుకుపోయాడు సార్. అడవి మనిషి? అవునమ్మా, ఒంటి మీద పులి చర్మం తప్ప ఇంకేం లేదు. సరోజ, అతను టార్జాన్ అని చాలా మంచివాడని నువ్వు అన్నావు, కానీ వీళ్ళ మాటలు వింటుంటే అతను అడవి దొంగేనని నాకు అనుమానంగా ఉంది. లేదంకుల్, కావాలంటే రేపు అతను ఉన్న చోటికి మిమ్మల్ని తీసుకెళ్తాను. నిజంగానే అతను టార్జాన్ అని నిరూపిస్తాను. ఓకే. అలాగా? అవును బావు, ఆ ఆఫీసర్ గాని అడవి మనిషిని కలిసిన మన పని ఊహలో కుమ్మే. ఇది మన సీజన్. ఆఫీసర్ని అడవి మనిషిని ఇద్దరినీ కలిపి దంపుడు బియ్యం కింద దుమ్ము లేపేసే ప్లాన్ ఒకటి చెప్తాను. చెవిలా పడై. Thank you.
అడిగి విషయంలో మాటేసి ఏనుగు పిల్లలు పట్టుకుంటున్నాడు. కాదు అంకుల్, ఆ ఏనుగు పిల్ల అతన్ని. అవధానం అనుకో. మర్యాదగా లొంగిపో, లేకపోతే కాల్చి చంపేస్తాను. అప్పుడు మాట్లాడు అంకుల్. ఆఫీసర్ గారా, ఇదేమిటి ఇక్కడ ఉన్నారు? అప్పలనాయుడు గారు, ప్లీజ్ హెల్ప్ మీ, దయచేసి పైకి లాగండి. అంతకన్నా అదృష్టమా, నేనెప్పటి నుంచో అడుగుతున్నాను నాతో చెయ్యి కలపండి అని, ఇప్పుడు మీరే అడుగుతున్నారు. జాగ్రత్త, మీద అనుమానం పూర్తిగా పోయిందనుకుంటాను. లేదు, అతను నిజంగా అడిగిన మనిషిని అతనితో పోరాడుతున్నప్పుడే అర్థమైంది. అంతేకాదు, ఈ పులిగాడు మీ వెంట ఉండడం చూశాక అనుమానం ధృవపడింది కూడా. వీటితో పాటు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసి ఈ అడవికి పట్టిన పేడ వదిలిస్తాను. తమరంతటి సమర్థులని తెలుసు కనుకే నా జాగ్రత్త మీద నేనున్నాను. రెండు పీడలు వదిలిపోతాయి. ఒకటి, నా నిజస్వరూపం తెలిసిన నువ్వు పరమాత్మలు ఐక్యమైపోతున్నావు. రెండు, నాకనుక్షణం అడ్డు తగిలే ఆ అడవి దొంగ ఉపయోగించే ఆయుధంతో నిన్ను చంపాను గనక ఈ కేసు వాడి మీద కనెట్టేసి వాడిని జైలుకి పంపించేస్తాను. దీనితో నీ కథ సమాప్తం, నా కథ సుఖాంతం. ఆ అడవి దొంగను మీరు వెంటనే బంధించకపోతే వ్యాపారం చేసి బతికే మా బోటిగాళ్ల ప్రాణాలకు రక్షణ లేదు అని మనవి చేస్తుంది. అతను ఎలా ఉంటాడో మీరు ఎవరికైనా తెలుసా? నన్ను చూసినాను ధర, ఆఫీసర్ గారిని చంపేసేసి అమ్మాయి గారిని ఎత్తుకుపోతా ఉంటే నాను అడ్డుపడినాను, నన్ను కూడా గాయపరిచినాడు చూడు ధర. అంతేకాదు ఎస్పీ గారు, ఫారెస్ట్ ఆఫీసర్ గారికి అతగాడు గురించి రిపోర్టు కూడా ఇచ్చాను. అతను అడవి మనిషిలా వేషం వేసుకుని దొంగతనాలు చేస్తున్నాడు, అతి ప్రమాదకరమైన వ్యక్తి అని కూడా చెప్పారు. అయినా మన ఎస్పీ గారు అమ్మాయి నమ్మలేదు కదా, అతను డార్జాను, డార్జానే మంచివాడని చెప్పారు కదా. వాట్? మా సరోజు చెప్పిందా? అవును ఎస్పీ గారు, అక్కడికి నేను అమ్మాయి గారితో చెప్పాను, అమ్మా వీడు డార్జాను కాదు దొంగ అని. కానీ అమ్మాయి గారు వాడి మాయలో పడిపోయారు. వాడు ఏం మందు పెట్టాడో ఏమో టార్జాను టార్జాను అని కలవరిస్తూ అది నిజమని నమ్మించడానికి ఆఫీసర్ గారిని తీసుకుని అతని దగ్గరికి బయలుదేరారు. తీరా వచ్చాక అతనే అడవి దొంగని చెప్పేసి బయటపడి ఉంటుంది. దాంతో ఆఫీసర్ గారిని దంత చేసి మీ అమ్మాయిని బంధించేసి ఉంటాడు. మిస్టర్ రెడ్డి, ఈ అడవిలో అంగుళం అంగుళం గాలించండి. ఆ అడవి దొంగను ప్రాణాలతో పట్టుకోలేకపోతే గాయపరిచేలా లొంగి తీసుకోండి. అమ్మాయిని వాడి నుంచి కాపాడండి. ఎస్ సార్. నేను రాజేంద్ర సేవాన్ని పోస్ట్ మార్టం పంపిస్తాను. 24 గంటల్లోగా సరోజ నా ముందు ఉండాలి. ఆ అడవి దొంగ కథకథాలు వెనకుండాలి. కమాన్ బూమ్. ఎస్ సార్. కమాన్. మర్యాదగా లొంగిపో, లేకపోతే కలిసి పారేస్తాను. అమ్మా సరోజ, నువ్వు తప్పుకో, అతను అడవి దొంగ హంతకుడు.
పెద్ద దెబ్బ తగిలిందే. సింగ ఇల్లు ఆకులు పట్టా కట్టుకోవాలా లగెత్తా. అట్టనే